క్రీస్తు సంఘములు సమర్పించు దేవోక్తి కార్యక్రమానికి స్వాగతము. అందరికీ కూడా వందనాలు. ఇప్పుడు దైవజనులు బ్రదర్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు ప్రసంగించెదరు. అందరూ కూడా విని ఆత్మీయ మేలులు పొందవలసిందిగా కోరుచున్నాము. దేవోక్తి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన శ్రోతలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొక్కసారి శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక ప్రాముఖ్యమైన పాఠ్యాంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. క్రైస్తవులు శ్రమలు అనే పాఠ్యాంశాన్ని నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అపొస్తలైన పేతురు గారు ఆయన రాసిన మొదటి పత్రిక 5:9 చెప్పబడిన వాక్య భాగాన్ని చదువుకుని ఈ పాఠ్యాంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లోకమందున్న మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసముందు స్థిరులై వాణిని ఎదురించుడి. ఇక్కడ చూసినట్లయితే అపొస్తలైన పేతురు గారు క్రైస్తవుల్ని శ్రమలు పాలు చేయడానికి అపవాది గర్జిస సింహం వలె వెదుగుచూ తిరుగుచున్నాడు కాబట్టి లోకమంతా కూడా ఇలాంటి శ్రమలే దేవుని పిల్లలు అనుభవిస్తున్నారు. ఇది లోకమంతా ఉన్నది అనేటువంటి సత్యాన్ని తెలుసుకుని ఆ సమయంలో విశ్వాసముందు స్థిరులై అపవాదిని ఎదిరించాలి క్రైస్తవులు అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడటం అనేది జరిగింది. క్రైస్తవులు శ్రమలకు సంబంధించినటువంటి అవగాహన కలిగి ఉండాలి, లేకపోతే విశ్వాసం నుండి తొలగిపోయే ప్రమాదం ఉంది. స్థిరంగా ఉండాలంటే శ్రమను గురించినటువంటి అవగాహన ఉండాలి. అపవాది ద్వారా, స్వయంకృత అపరాధాల ద్వారా ఈ లోకంలో అనేకమైన శ్రమలు మనం అనుభవించవలసి ఉంటుంది. లోకంలో ఉన్నంతకాలం శ్రమ ఉంటుంది. అపొస్తలైన యోహాను గారు ప్రకటన గ్రంథంలో 2:10 చెబుతాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము అంటాడు. 10 దినములు అనే పదాన్ని ఆయన తక్కువ కాలాన్ని, అంటే లోక సంబంధమైన కాలం చాలా తక్కువ, లోకంలో మనం జీవించే 70-80 సంవత్సరాలు చాలా స్వల్పం, అల్పకాలం అని తెలియజేయబడింది. అయితే భవిష్యత్తు ఉంది, పరలోకాన్ని మనం యుగయుగాలు అనుభవిస్తాం, దాని ముందు ఇది చాలా తక్కువ. అందుకని 10 దినములు శ్రమ కలుగును అన్నాడు, వెంటనే మళ్ళా మరణం వరకు నమ్మకంగా ఉండుము అన్నాడు. లోకంలో క్రైస్తవులు క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించినది మొదలు ఈ లోకంలో తను ఉన్నంతకాలం మరణించే వరకు శ్రమలు అనుభవించవలసి ఉంటుంది అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దీని పట్ల దేవుని పిల్లలు అవగాహన కలిగి ఉండాలి. అపొస్తలులు లేకపోతే యేసుప్రభు వారు శ్రమలకు సంబంధించి ఏమి చెప్పారో అవగాహన ఉండాలి, జ్ఞాపకం ఉండాలి. అందుకొరకు ఒకవేళ మీకు తెలిసిన్నా దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు అనుకోండి. అవగాహన లేకపోతే ఈ విషయాలు ఆలోచించి అవగాహన పెంచుకుంటారని ప్రభువు పేరట క్రైస్తవులు శ్రమలు అనే ఈ పాఠ్యాంశాన్ని నేను మీ ముందుకు తీసుకొచ్చాను. యేసుప్రభు వారు అపొస్తలులు శ్రమల గురించి ఏమి చెప్పారు అనేటువంటి విషయాలు మనము దేవుని వాక్యంలోంచి పరిశీలన చేద్దాం, చూద్దాం. మొదటగా యోహాను సువార్త 16:33 యేసుప్రభు వారు చెప్పినటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనిడి, నేను లోకమును జయించి ఉన్నాను. లోకంలో శ్రమలు వస్తాయి, వాటిని జయించాలి. మీరు ధైర్యంగా ఉండండి, శ్రమల్లో ధైర్యం ఉండాలి. ధైర్యం లేని వాళ్ళు ఈ శ్రమలు నేను పడలేను అని, నా వల్ల కాదు అని నిరసించిపోతారు.
ఇంకా శ్రమల్లోకి వెళ్తారు, భయపడి బెదిరిపోయి కొంతమంది అయితే ప్రాణాలు కూడా బలవంతంగా తీసుకుంటారు. చాలా దురదృష్టకరమైన పరిస్థితి. యేసుప్రభువారు ముందే చెప్పాడు వాళ్ళకి, ముందు తెలియజేయబడిన సంగతి, అనేకమైన శ్రమలు వస్తాయి, ధైర్యంగా ఉండండి, నేను జయించాను అన్నాడు. యేసుప్రభువారు కూడా ఎన్నో శ్రమలు ఆయన మన కొరకు అనుభవించాడు. ఆయన ఏం భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి సుఖపడింది లేదు, శ్రమ పడ్డాడు మన కొరకు. అయితే మీ కొరకు మీరు ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించాను, నాతో ఉంటే మీరు కూడా జయిస్తారు, నా యందు నిలిచి ఉండి లోకాన్ని జయించండి అని యేసుప్రభువారు ముందుగానే అపోస్తలులకి, ఆయన నమ్ముకున్న వారికి స్పష్టంగా తెలియజేయటం అనేది జరిగింది. అపోస్తలులు కూడా ముందే చెప్పారు ఈ విషయాల్ని. వారు ఎవరికైతే సువార్త ప్రకటించారో, ఎవరినైతే ప్రభువుని నమ్ముకోమని ప్రోత్సహించారో, ప్రభువులోకి ఎవరినైతే వాళ్ళు నడిపించారో, వాళ్ళకి ముందుగా తెలియజేయబడినటువంటి విషయం ఇది. తెసలోనికలకు రాస్తూ అపోస్తలైనటువంటి పౌలు గారు మొదటి పత్రిక 3:3 తెలియజేసినటువంటి ఒక వాస్తవాన్ని మనం చూసినట్లయితే, మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితేమి కదా, అలాగే జరిగినది, ఇది మీకును తెలియను. దురదృష్టం ఏంటంటే ఆధునికంగా అయ్యగారులు యేసుప్రభువారు నమ్ముకోండి మీకు అసలు శ్రమలే ఉండవు అంటారు, ఆహ్వానిస్తారు. అలాగా మీ శ్రమలన్నీ తొలగిపోతాయి, మీ సమస్యలన్నీ తీరిపోతాయి, మీ సమస్యలకు పరిష్కారము సంపూర్ణంగా ఇక్కడ దొరుకుతుంది, ఇక్కడికి వచ్చారంటే ఎన్నడూ మీకు శ్రమ ఉండదు, ప్రభువుని నమ్ముకోండి అని చెప్పేసి వాళ్ళు ముందు అలా చెప్తారు. ప్రభువుని నమ్ముకుంటే, విశ్వాసులైతే, క్రైస్తవులైతే శ్రమలు పడవలసి ఉంటుంది. అయితే అంతకు మించి ఆశీర్వాదం మనం తర్వాత పొందుతాం. ఆ శ్రమల్లో ఆయన మనల్ని ఆదరిస్తాడు, విడిచిపెట్టడు, తోడుగా ఉంటాడు ప్రభువు. అయితే అది ముందుగా మీరు తెలుసుకోవాలి, శ్రమ పడాల్సి ఉంటుంది, శ్రమలు ఉండవు అని చెప్పేసి వాళ్ళు ఎన్నడూ చెప్పలేదు. మరి అయ్యగారులు అలాగ ఆహ్వానిస్తారు కాబట్టి ఏమి శ్రమలు ఉండవని మేము వచ్చాము అని చెప్పేసి, కొద్దిగా ఏదన్నా శ్రమ వస్తే ప్రభు నిమిత్తము, విశ్వాసం నిమిత్తము, అవగాహన లేని వాళ్ళు, అది ముందుగా తెలుసుకుని దానికి ఇష్టపడి ప్రభువులోకి రాని వాళ్ళు వెనక తిరిగి వెళ్ళిపోయి వెన్నడూ మరలా ఆయన దగ్గరికి రారు ఎన్నడూ. ముందుగా ఇది అపోస్తలులు తెలియజేశారు, యేసుప్రభువారు కూడా ముందుగా తెలియజేశాడు, మీరు శ్రమ పడవలసి ఉంటుంది, శ్రమలు వస్తాయి, ధైర్యంగా ఉండండి అని చెప్పేసి వారికి తెలియజేయడం అనేది జరిగింది. పిలిపిలికి రాసిన పత్రికలో అపోస్తలైనటువంటి పౌలు గారు చెప్పినటువంటి మరొక సత్యాన్ని మనం చూద్దాం. 1:30 మనం చూసినట్లయితే, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. విశ్వాసం ఉంచడం మాత్రమే కాక యేసు ప్రభువునందు మేము విశ్వాసం ఉంచాము కాబట్టి ఇక మాకు ఏ సమస్య ఉండకూడదు అనంటే కుదరదు. విశ్వాసం ఉంచితే అంత మాత్రమే కాదు, ఆయన పక్షముగా శ్రమపడుటయు ఆయన పక్షమున మనకు అనుగ్రహింపబడెను. విశ్వాసం ఉంచుతాం మాకు ఏ ఇబ్బంది ఉండకూడదు అని అంటే అది అయ్యే పని కాదు. లోకంలో అల్పకాలం, కొద్ది కాలం శ్రమలు అనుభవించాల్సి ఉంటుంది. శ్రమలు ఉంటాయి, శ్రమల్లో నుంచి ఆయన మనల్ని విశ్రాంతిలోనికి తీసుకువెళ్తాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు, నిత్య ఆనందాన్ని ఇస్తాడు, ఆ తర్వాత ఏముండవు. కాబట్టి కొద్దిగా మనం ఓర్చుకున్నట్లయితే ఈ జీవితకాలం మట్టికి వచ్చేటువంటి శ్రమలను తట్టుకుని ధైర్యంగా విశ్వాసాన్ని కొనసాగించుకున్నట్లయితే రాబో కాలానికి అది పునాది వేసుకోవడం అవుతుంది. కాబట్టి శ్రమలు అనేవి విశ్వాసంతో కూడా శ్రమపడటం అనేది మనకు అనుగ్రహించబడిందని
అపోస్తలైన పౌలు గారు స్పష్టంగా తెలియజేయడం అనేది జరిగింది. పేతురు రాసిన మొదటి పత్రిక 4:1 మనం చూద్దాం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. మన ప్రభువు మనకన్నా ముందుగా, మనం పుట్టక ముందే మన కొరకు ఆయన శరీరమందు శ్రమపడెను గనుక అంటున్నాడు. ఆయన సుఖపడలేదు, మనం సుఖం కోరుకుంటాం, కోరుకోవటం తప్పేం కాదు, కానీ శ్రమ వచ్చినా తట్టుకోవాలి, ధైర్యంగా ఉండాలి. ఆయన శ్రమ పడ్డాడు కాబట్టి మన ప్రభువు ఆయన శిష్యులంగా లేకపోతే ఆయన దాసులంగా ఆయనందు విశ్వాసం ఉంచినటువంటి మనం కూడా అదే మనసును కలిగి ఉండాలి. క్రీస్తు యేసుకు నాకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండు అంటాడు పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న క్రైస్తవులతో. ఆయన ధనవంతుడై ఉండి మన కొరకు దరిద్రుడు ఆయను అంటాడు. ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా మన కొరకు ఆయన తగ్గించుకుని లోకానికి వచ్చాడు, రిక్తునిగా చేసుకున్నాడు, శ్రమల్ని ఆయన ఆహ్వానించాడు, శ్రమ పడ్డానికి ఆయన ఇష్టపడ్డాడు. అలాంటి స్వభావాన్ని మీరు కూడా కలిగి ఉండండి అని చెప్తాడు. ఇక్కడ కూడా అదే చెబుతున్నాడు పేతురు గారు. శరీరమందు ఆయన శ్రమ పడ్డాడు కాబట్టి మీరు కూడా అట్టి మనసును కలిగి ఉండండి అనేటువంటి సత్యాన్ని పేతురు గారు చాలా స్పష్టంగా తెలియజేయడం అనేది జరిగింది. అంతేకాదు ఈ పత్రికలో 12వ వచనంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తాడు. అదేంటంటే, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి అన్నాడు. వింత ఆశ్చర్యం కాదు, మీకు శ్రమలు సరామామూలే అన్నట్టుగా తెలియజేస్తున్నాడు. ఎప్పుడైనా అరుదుగా చూసేదాన్ని మనం ఆశ్చర్యంగా చూస్తాం, లేకపోతే అరుదుగా జరిగే సంఘటన వింతగా మనకు అనిపించుద్ది. కానీ ఎప్పుడూ చూచేటువంటి దాన్ని, ఎప్పుడూ సహజంగా జరిగినటువంటి సంఘటనలను మనం వింత ఆశ్చర్యమునకు గురికాం. వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపడకుడి అనేటువంటి మాట పేతురు గారు మాట్లాడాడనంటే క్రైస్తవులకి శ్రమలు అనేవి వింత ఆశ్చర్యము కాదు, అవి మామూలే అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా తెలియజేయటం అనేది జరిగింది. ఒక క్రైస్తవుడు ఇది ఆశ్చర్యము కాదు నాకు అనుకోవాలి. ఇదేంటి, నేను ఇంత విశ్వాసం కలిగి ఉంటే, ఇంత భక్తిగా ఉంటే, నేను ప్రభువుని నమ్ముకుని ఉంటే నాకింత శ్రమ వచ్చింది, నాకింత కష్టం వచ్చింది, అరే ఆశ్చర్యంగా ఉందే, అలాగా అనవసరం లేదు, వింతగా దాన్ని చూడవసరం లేదు. ఒక క్రైస్తవుడిగా నాకు ఇది మామూలే అనేటువంటి విశ్వాసము ఒక విశ్వాసి కలిగి ఉండాలి. వింత ఆశ్చర్యము కాదు క్రైస్తవులకి శ్రమలు అనేటువంటి సత్యాన్ని లేఖనములు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అపోస్తలైన పౌలు గారు రోమాలో ఉన్న క్రైస్తవులతో 8:9 తెలియజేసిన సంగతి ఏంటంటే, మన ముందు ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను అని అన్నాడు. భవిష్యత్తులో మనం పొందబోయేటువంటి మహిమను, ప్రస్తుతం మనం పొందుతున్న శ్రమలను ఆయన బ్యారీ చేసి దీని ముందు ఇది ఎన్న తగినది కాదు అని చెప్పేసి అన్నాడు. మనం పొందబోయేది చాలా ఎక్కువ, ప్రస్తుతం పొందుతున్న శ్రమ చాలా తక్కువ. ఎంతో ప్రతిఫలము, ప్రయోజనాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, విశ్రాంతిని, ఆశీర్వాదాలను, దీవెనలను ఎన్నో పొందబోతున్నటువంటి మనం, ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి క్రీస్తునందు, అవన్నీ అవునన్నట్టుగానే ఉన్నాయి. 2 కొరింథీ 2:19 పౌలు గారు చెప్తాడు, క్రీస్తునందు వాగ్దానములు ఎన్ని ఉన్నను అవన్నీ అవునన్నట్టుగానే ఉన్నాయి. ఆ వాగ్దానాలన్నీ మనం అనుభవిస్తాం. ఈ లోకంలో కొంతకాలము మనం శ్రమ అనుభవించినట్లయితే
ఫలితాన్ని పొందుతాం. ఆ ఫలితము చాలా ఎక్కువ. మనం పొందే శ్రమ దాని ముందు కౌంట్ చేయాల్సింది కాదు అన్నాడు పౌలు గారు. ఎన్న తగినది కాదు అని ఎంచుచున్నాను. పొందబోయేది చాలా ఎక్కువ. వాస్తవంగా యేసుప్రభు వారు పడిన పాటలలో కొదువైన వాటి యందు అపోస్తలైన పౌలు గారు ఎన్నో పాటలు పడ్డాడు. ప్రభు నిమిత్తం, విశ్వాసం నిమిత్తం. ఆయన కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో చెప్తాడు, 9వ అధ్యాయంలో ఆయన పడిన శ్రమలన్నీ చెప్పి చాలదన్నట్టుగా ఇంకా చెప్పవలసినవి అనేకం ఉన్నాయి అంటాడు. కోరడాలతో ఆయన 1 తక్కువ 30 దెబ్బలు 3 తిన్నాడు. రాళ్లతో కొట్టించుకున్నాడు. చలితో గడిపాడు. దిగంబ్రత్వంతో గడిపాడు. ఆకలితో గడిపాడు. వాడ బ్రద్దలై సముద్రంలో గడిపాడు. ఎన్నో ప్రయాసలు పడ్డాడు. అన్ని ప్రయాసలు ఆయన పడి ఓర్చుకుని సహించి శ్రమపడి నేను పొందబోయే దాని ముందు ఇది లెక్క చేయాల్సింది కాదు, ఎన్నిక చేయదగింది కాదు, మనం పొందబోయే మహిమ ఉందే దాని ముందు ప్రస్తుతం మనం పొందుతున్న శ్రమలు లెక్క చేయాల్సిన లేదు అని చెప్పేసి ఆయన అనుభవపూర్వకంగా తెలియజేసినటువంటి సత్యం. వాస్తవంగా విశ్వాసులకి అంత శ్రమ మరి వాళ్ళు అనుభవించి ఉండరు అని నేను అనుకుంటున్నాను. మనకి అన్ని శ్రమలు ఏమి లేవు. అయినా మనం పొందేటువంటి శ్రమలో, మనం అనుభవించేటువంటి శోధనలో ఎక్కువ శాతం మన స్వయంకృత అపరాధాల ద్వారా వచ్చేవే. అయినా మనం సహించం. అయినా మనం వాటిని వింతగా చెప్పుకుంటాం, ఆశ్చర్యంగా ఆలోచన చేస్తాం, ప్రభువుని నమ్ముకుంటే ఈ శోధనలు ఏంటి అని చెప్పేసి అని అంటాం. కానీ ప్రభు నిమిత్తము, సంఘాల నిమిత్తము, సేవ నిమిత్తము ఎన్నో శ్రమలు పడినటువంటి అపోస్తలులు ఇవి మామూలే, ఇది సహజమే, ఇవి లెక్క చేయాల్సినటువంటి అవసరం లేదు, మనం ఎంతో మేలు పొందుతాం, ఆశీర్వదించబడతాం, లేకపోతే వాగ్దానాలు అనుభవిస్తాం, వాటి ముందు ఇవి లెక్క చేయాల్సినటువంటి అవసరము లేదు అనేటువంటి విషయాలు వాళ్ళు స్పష్టంగా తెలియజేయటం అనేది జరిగింది. పౌలు గారు కొరింథీయులు ఉన్న క్రైస్తవులతో 2వ పత్రిక 4వ అధ్యాయంలో తెలియజేసినటువంటి ఒక వాస్తవాన్ని మనం ఈ సమయంలో చూద్దాం. 4వ అధ్యాయం 18వ వచనం మనం చూసినట్లయితే, ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అన్నాడు. 17వ వచనంలో మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాం గనక క్షణమాత్రముండు మా చులకన శ్రమ. క్షణమాత్రముండు చులకన శ్రమ. శ్రమని పౌలు గారు చులకనగా చూశాడు, తేలిగ్గా చూశాడు, అసలు లెక్క చేయలేదు. ఎన్నో శ్రమలు పడి చిన్న చిన్ని సమస్యలకి, శ్రమలకి భూతార్థంలో చూస్తాం మనం. ఎన్నో శ్రమలు పడి చులకన శ్రమ అన్నాడు. అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారము కలగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అన్నాడు. దృశ్యమైన భౌతిక సంబంధమైన శ్రమ అనిత్యము. అదృశ్యమైనటువంటి ఆత్మ సంబంధమైన దీవెనలు, ఆశీర్వాదాలు, మనం పొందబోయే మహిమ, లేకపోతే పొందబోయే విశ్రాంతి, మనం అనుభవించే పరలోకం ముందు ప్రస్తుతం ఉన్నటువంటి శ్రమలు ఎన్నతగినవి కావు, అవి చులకన అనేటువంటి భావనతో అపోస్తలులు మాట్లాడటం అనేది జరిగింది. ఇందులో 2వదిగా ప్రభువు అపోస్తలులు శ్రమపడ్డారు. ఎవరి కొరకు వాళ్ళు శ్రమపడ్డారో మనము ఆ విషయాలు చూసి ఈ అంశాన్ని మనం ముగించుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ప్రజల కొరకు ఆయన శ్రమపడ్డారు. ఆయన తన స్వయంకృత అపరాధం వలన ఆయనకి ఏమి శ్రమ రాలేదు. ఆయన నోట ఏ కపటము లేదు. ఆయన పాపం చేయలేదు. ఆయన మీద ఏ నేరము లేదు. అయితే ఆయన దేవుని కుమారుడని చెప్పుకున్నందుకు ఇది మరణానికి తగినటువంటి శిక్ష, దేవదోషణని చెప్పేసి సిలువ మరణానికి అప్పగించారు.
అంతేగాని బందిబోడు దొంగలతో కూడా ఆయన సిలువేయబడ్డాడు. కానీ ఆయన దొంగ కాదు, ఆయన నేరస్తుడు కాదు. ప్రజల యొక్క విమోచన కొరకు, రక్షణ కొరకు యేసు ప్రభువారు శ్రమపడ్డాడు అనేటువంటి విషయము చాలా స్పష్టంగా గ్రంథంలో తెలియజేయబడింది. యేసు ప్రభువారు ప్రజల కొరకు ఆయన శ్రమ పొందాడు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా తెలియజేయబడింది. హెబ్రిల్ రాసిన పత్రిక 13:12 చూసినట్లయితే, కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని ఎలుపుట శ్రమ పొందెను. ప్రజలను పరిశుద్ధపరచుటకు, ప్రజల కొరకు ఆయన శ్రమ పడ్డాడు. అలాగే 2వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే 18వ వచనం, హెబ్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. యేసుప్రభు వారు కూడా శోధించబడ్డాడు. అపవాది యేసుప్రభు వారిని కూడా విడిచిపెట్టలేదు, ఆయన శ్రమ పడ్డాడు. అయితే ఇప్పుడు మనకు ఆయన సహాయము చేయగలవాడై ఉన్నాడు. లోకంలో ప్రజలకు, మనుషులకు కలిగేటువంటి శ్రమలు యేసుప్రభు వారు అనుభవపూర్వకంగా ఎరిగి ఉన్నాడు. మనం పొందే శ్రమలో ఆయన తెలియనివాడేమీ కాదు. అందుకనే ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆ మనకంటే ముందుగా మన ప్రభువు శ్రమ పొంది ఉన్నాడు కాబట్టి ఆయన ముందు నడిచి వెళ్ళాడు. ఆయన బాటలో మనము వెళ్ళగలము అనేటువంటి ధైర్యము ఒక విశ్వాసికి అవసరం. ఒక భక్తుడికి ఆ యొక్క గ్రహింపు, ఆ యొక్క జ్ఞానము కావాలని ఇక్కడ ఈ విషయాలు మనకి స్పష్టంగా తెలియజేయబడుతూ ఉన్నాయి. తర్వాత చూసినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24-26 వచనాలు చూద్దాం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలు యందు సంతోషించుచు. సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం మందు సంపూర్ణము చేయుచున్నాను. అపొస్తలైనటువంటి పౌలు గారు తను శ్రమలు అనుభవించుచున్నది ఎవరి కొరకో, ప్రభు ఎవరి కొరకు శ్రమ అనుభవించారో అనే రెండు విషయాలు ఈ వచనంలో తెలియజేశాడు. తనేమో మీ కొరకు అనుభవించుచున్నాను అని సంఘంతో మాట్లాడాడు. అలాగే ప్రభు ఏమో సంఘము అను ఆయన శరీరం కొరకు, సంఘము అను ఆయన శరీరం కొరకు, క్రీస్తు తన సంఘం కొరకు ఆయన శ్రమపడ్డాడు. ఆ సంఘం కొరకు అపొస్తలైనటువంటి పౌలు గారు శ్రమపడ్డాడు. నేను ఆ సంఘమునకు పరిచారకును అనే మాట 26వ వచనంలో ఆయన తెలియజేశాడు. మనలో ఒకవేళ పరిచర్య చేసేవాళ్ళు, లేకపోతే సంఘం కొరకు నేను ప్రయాసపడుతున్నాను అనుకునేవారు ఏ సంఘం కొరకు ప్రయాసపడుతున్నారో ప్రశ్నించుకుంటే మంచిది. పౌలు గారైతే క్రీస్తు సంఘం కొరకు ప్రయాసపడ్డాడు. యేసుప్రభువారైతే ఆయన సంఘం కొరకు శ్రమపడ్డాడు. మనము కూడా అదే మాదిరిగా తీసుకోవాలి. మనము మనుషులు కట్టిన సంఘాల్లో ఉండి దాని కొరకు ప్రయాసపడితే, ఒక బోధకుడు తన సొంతంగా కట్టుకున్న సంఘం కొరకు ప్రయాసపడితే ప్రభు వలన మాత్రం ప్రయోజనము, ఫలితము ఏమీ ఉండదనేది వాస్తవమైన సంగతి. కాబట్టి మనం శ్రమలు పడాలి. అది మన విశ్వాసం నిమిత్తం, మన రక్షణను కాపాడుకోవటానికి ప్రభువు మన కొరకు ఏర్పాటు చేసిన ఆ యొక్క మార్గంలో ఉండి, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంలో ఉండి శ్రమ పడినట్లయితే, ఆయన సంఘం కొరకు పాటలు పడినట్లయితే, ఆయన సంఘం కోసం పనిచేసినట్లయితే, దాని వలన మనకి ప్రయోజనము, పరమార్థం ఉంటుంది. లేకపోతే మన ప్రయాస వృధా అవుతుంది, మన శ్రమ వ్యర్థం అవుతుంది అనేటువంటి సత్యాన్ని గమనించాలని ప్రభు పేరట నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఎవరైతే ఆయన కొరకు, ఆయన సంఘం కొరకు ప్రయాసపడతారో, లేదా వారి ఆత్మరక్షణ కొరకు దానిని కొనసాగించుకోవడానికి వచ్చినటువంటి శోధనలు జయిస్తారో, వారికి ఆయన విశ్రాంతిని ఇవ్వబోతున్నాడని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఆ వాక్య భాగాన్ని చదువుకుని మనం ఈ అంశాన్ని ముగించుకుందాం. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా
పరలోకం నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు ఇప్పుడు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. దేవుడు న్యాయమైనటువంటి ప్రతిఫలం ఇస్తాడు. మన ప్రయాస వృధా అవ్వకుండా చూసుకోవాలి, అది మనమే జాగ్రత్త పడాలి. మన శ్రమ వ్యర్థం కాకుండా చూసుకోవాలి. మనము గాలికి ప్రయాసపడినట్టు పడినట్లయితే ప్రయోజనం ఫలితం ఉండదు. మనము స్వయంకృత అపరాధముల నిమిత్తము శ్రమ పడినట్లయితే అందువలన కూడా ఏం ప్రయోజనం ఉండదు. మనం ప్రభు నిమిత్తము, విశ్వాసం నిమిత్తము, ప్రభు సంఘం నిమిత్తము మనము ఆయన కొరకు శ్రమ పడినట్లయితే ఆయన మనకి విశ్రాంతినిస్తాడు అనేటువంటిది లేఖనంలో చాలా స్పష్టంగా తెలియజేయబడింది. ప్రభువు వలన మనము శాశ్వతమైన విశ్రాంతిని పొందాలంటే తాత్కాలికంగా భూమి మీద కొన్ని శ్రమలు మనము అనుభవించడానికి పిలువబడ్డాము, నియమించబడ్డాము. విశ్వాసం ఉంచడం మాత్రమే కాకుండా ఆయన పక్షమున శ్రమ పడుట మనకు అనుగ్రహించబడినది అనేటువంటి సత్యాన్ని మనము రూఢిగా నమ్మి మనము శ్రమల్లో ధైర్యంగా విశ్వాసాన్ని కొనసాగించుకోవాలని ప్రభువు పేరట నేను మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ ప్రభునామంలో మరొకసారి వందనములు. ప్రార్థన. జీవంగల తండ్రి, దేవానాయన, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన నామానికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ లేఖనాలు మా హృదయాల్లో ఫలించినట్లుగా దీవించండి. శ్రోతలను నాయన మీరు తగిన రీతిగా ఆశీర్వదించండి. యోగ్యమైన మంచి మనసుతో లేఖనములను పరిశీలన చేసి అంగీకరించే హృదయాన్ని దయచేయండి. అలాగే ప్రపంచాన్ని ఈ యొక్క భయంకరమైన కరోనా వ్యాధి నుంచి విముక్తిని దయచేసి కాపాడి నాయన కృప చూపవలసిందిగా వేడుకుంటున్నాం. దయగలిగిన తండ్రి, భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయములు జరిగించేటువంటి నాయన యెహోవావు మీరే అని తండ్రి ప్రతి ఒక్కరు మిమ్మల్ని పరిశీలనగా తెలుసుకుని నాయన మీకు మొరపెట్టుకుని ఈ భయంకరమైన శోధన నుంచి శ్రమ నుంచి బయటపడటానికి కావాల్సిన జ్ఞానమును ప్రపంచానికి ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. మారు మనసును అందరికీ దయచేయండి. ఈ సమయంలో నేర్చుకోవలసిన పాఠాలు ప్రతి ఒక్కరూ నేర్చుకుని నాయన తమ తప్పులు దిద్దుకుని నాయన పాపములను నాయన మా తండ్రి వారు తెలుసుకుని ప్రభునందు విముక్తి పొందగలిగినట్లు తగిన జ్ఞానం ఇవ్వండి. నాయన మీ చిత్తం బట్టి మరలా కలుసుకునే వరకు మీ భద్రతను ఇవ్వండి. స్పాన్సర్ చేసిన బిడ్డలను దీవించమని, అందరినీ కాపాడమని, ప్రతి కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం దయచేయమని, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం ఇమ్మని, మీరే ప్రతి ఒక్కరిని తగిన రీతిగా దీవించమని యేసు ప్రభు నామములో ఈ మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా పరలోక తండ్రి. దేవోక్తి కార్యక్రమము ప్రతి బుధవారము రాత్రి 9:30 మరలా తిరిగి గురువారము ఉదయము 10:30 ప్రసారమవుతుంది. మా అడ్రస్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు, గోడవల్లి, విజయవాడ. మా ఫోన్ నెంబరు 9848249128, 9866905206. అందరికీ కూడా వందనాలు.